ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విషయంలో సాధారణ ప్రజల్లో ఉన్న సందేహాలు ఎన్నో. వీటన్నిటిపైన తనదైన శైలిలో విశ్లేషణ చేయడానికి మాజీ ఎంపీ దిగ్గజ రాజకీయ విశ్లేషకుడు సబ్బం హరిగారు ఏబిఎన్ లైవ్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సబ్బం హరిగారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నరసింహారావు గారు, బాగున్నారా? బాగున్నాను సార్. సబ్బం హరిగారు, ఏ రకంగా చూస్తారు ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు మీరు గమనించుంటారు? రాజధాని ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, మూడు ప్రాంతాల్లో రాజధాని ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? లైటింగ్ చూడు. మీరు నేను మాట్లాడడానికి ముందు మీ దాంట్లో కొంత స్టోరీ కింద ఎవరో యాంకర్ మాట్లాడారు చాలా విషయాలు. అవే విషయాలు ఇప్పుడు నేను ప్రస్తావించాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం వచ్చాక 7 నెలలు ఏం జరిగింది, ఈ గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు అనే విషయాల్ని చక్కగా ఆమె స్టోరీలో ప్రతీది లేవనెత్తారు. నరసింహారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం క్యాపిటల్ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని చెప్పడంలోనే పచ్చి మోసం ఉంది విశాఖపట్నంకు సంబంధించి. నేను కొంచెం టైం తీసుకుంటానండి, ఒక 4-5 నిమిషాలు మీతో విశాఖపట్నం గురించి మాట్లాడడానికి. ఇక్కడ పుట్టి పెరిగి బాల్యం చదువు అంత ఇక్కడ చూసుకున్న నేను, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు, ఇంత గొప్ప ప్రజలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉండరని నేను అంటే మిగతా వాళ్ళని కించపరచడం కాదు, మెట్రోపాలిటన్ కల్చర్గా ఉండి ఒక్క గొడవ కానీ రౌడీయిజం కానీ లేదా మతకల్లోలాలు కానీ లేకుండా వాతావరణం కూడా నైసర్గిక స్వరూపం కూడా ఎంతో చక్కని వాతావరణం. ఇక్కడ ప్రజలు గొప్పవాళ్ళు, ఎవరొచ్చినా ఆదరిస్తారు. రాజకీయంగా కూడా ఉమా గజపతిరాజుని గెలిపిస్తారు, ఎంవిఎస్ మూర్తి గారిని గెలిపిస్తారు, సుబ్బరామరెడ్డి గారిని గెలిపిస్తారు, లేదా పురంధేశ్వర గారిని గెలిపిస్తారు, అంజనార్దన్ రెడ్డిని గెలిపిస్తారు. స్థానికులు స్థానిక ఇతరులు అనే భేదం లేకుండా ఆదరించే మనస్తత్వం ఉన్నటువంటి విశాఖపట్నానికి ఈరోజు ఈ ప్రకటనతో పెనుముప్పు రాబోతుందని నాకు భయం వేసి ఈరోజు మాట్లాడుతున్నాను మీతో. విశాఖపట్నంకి మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు, ఒక సెక్రటేరియట్ ఉన్నది హైదరాబాద్లో. మొత్తం 24 జిల్లాలు 29 జిల్లాలు ఉంటప్పుడు కూడా ఏ బ్లాక్ సి బ్లాక్ బి బ్లాక్తో సరిపోయింది. విశాఖపట్నంకి అడ్మినిస్ట్రేషన్గా ఇక్కడ తీసుకొస్తామంటే ఏం చేస్తాడండి? 13 జిల్లాలకి ఒక 6 అంతస్తులు 7 అంతస్తులు భవనాలు 2 కడితే అధికారులు వచ్చి ఇక్కడ పనిచేస్తారు, అంతకంటే అడ్మినిస్ట్రేషన్ ఇక్కడేం ఉండదు. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందిందంటే నేను పుట్టినప్పటి నుండి విషయాలు కానీ చెప్తే, ఇక్కడ చదువుకున్నప్పుడు దగ్గర నుండి కానీ విషయాలు చెప్తే అందరికీ ఒకసారి గుర్తు చేయడం కోసం నేను చెప్తున్నాను. విశాఖపట్నం పోర్టు, షిప్ యార్డు, డాక్ యార్డు, డ్రై డాక్, ఎంఎంటీసీ అంటే ఒకటి కాదు, స్టీల్ ప్లాంట్ ఎన్ని ఉన్నాయో ఒరిజినల్గా, పెద్ద కోస్టల్ క్యారిడార్, దీన్ని ఎంత బాగా ఉపయోగించుకొని ఐ మీన్ ఒక దీన్ని ఏమంటాం మనం, సారీ అండి, మొత్తం సీషోర్ని అంతా ఉపయోగించుకొని పర్యాటక కేంద్రంగా ఎక్సలెంట్గా చేయడానికి కావాల్సినటువంటి న్యాచురల్ వనరులు ఉన్నాయి. ఇలాంటి విశాఖపట్నాన్ని గత 10 ఏళ్ళుగా ఐటీ రంగంలో కూడా అనేక శాఖలు తీసుకొచ్చి మేము ఇక్కడ చూస్తుండగా రిషికొండ వెళ్తే చీకటి, అర్ధరాత్రి చీకటిలాగా ఉండేది. ఈరోజు ఆ ఏరియా అంతా కూడా ఐటీతో విరాజిల్లుతుంది. లాస్ట్ 5 ఇయర్స్లో ఈ విశాఖపట్నంకి వచ్చినటువంటి సంస్థలు చూస్తుంటే ఈ వస్తే విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయి అని ఎంతో ఆనందంతో ఉండేటప్పుడు ఈ బాంబు పేల్చారు వీళ్ళు. ఇది కేవలం లాస్ట్ 3 డేస్ ముందు నేను లేనండి, నేను వేరే ప్లేస్కి వెళ్ళాను, నేను యాంగూన్ వెళ్ళాను. ఆ 3 రోజుల్లో ఇది జరిగింది. గుండె బరువుతో ఈ మాటలు మాట్లాడుతున్నాను నేను. ఈరోజు విశాఖపట్నాన్ని నాశనం చేయడానికి ఒక పథకం ప్రకారం ఇక్కడికి వస్తున్నారనే దాంట్లో నాకేమాత్రం అనుమానం లేదు. ఏంటి సభహరి గారు, ఏ రకంగా నాశనం అవుతుంది? విశాఖపట్నానికి సంబంధించిన చాలా మంది నాయకులు ఇప్పటికే మాట్లాడారు, చాలా ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇప్పటి ఉన్న దానికంటే అని చెప్తున్నారు. ఏ రకంగా నష్టం జరుగుతుందని మీరు చెప్పదలుచుకున్నారు? ఎప్పుడైనా ఒక రైట్ ఒక ప్లాన్డ్ సిటీకి ఒక 35,000 ఎకరాలు అక్కడ సంపాదిస్తే దానికి కావలసినటువంటి రోడ్లు 60 అడుగులు 100 అడుగులు 200 అడుగులు రోడ్లు వేసి అమరావతిలో నేను పర్సనల్గా చూశాను. ఇక్కడ మా రోడ్లలో జగదాంబ జంక్షన్ నుండి ఇప్పుడు సీతమ్మదారు రావాలంటే 1/2 గంట పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కొత్త రోడ్డు కానీ, మర్రిపాలెం కానీ, గోపాలపట్నం కానీ, మెయిన్ రోడ్డు కానీ,
ఎవరు వెళ్ళినా విశాఖపట్నం ఏంటి ఇంత ట్రాఫిక్గా తయారైందని, కొత్త సిటీ కావాలి అని అంటే దూరంగా వెళ్ళాలి. ఖచ్చితంగా ప్లాన్ చేస్తే అప్రిషియేట్ చేయవచ్చు. ఇక్కడ వాళ్ళ దృష్టి ఒకటే, వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ అని మాట్లాడుతున్నారు, అది కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భూములు ఖాళీగా ఉన్నటువంటి భీమిలీ నియోజకవర్గంలో హాయిగా ఎంత కావాల్సిన అంత దోపిడీ చేయడానికి కావలసినటువంటి వాతావరణం అంతా ఇప్పుడు సెట్ చేసుకున్నారు. ఇంతకుముందే కొంత జరిగింది, గత 6 నెలలుగా ఇదే పని. విశాఖపట్నంలో భూములు అంటే ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని నేను లాస్ట్ ఎలక్షన్లో చెప్పాను, 2019 ఎలక్షన్లో విశాఖపట్నాన్ని ఇలా ఉంచండి, దీన్ని పాడు చేయ దయచేసి ప్రజలను కోరుకున్నాం. విశాఖపట్నాన్ని ఇలా ఉంచితే చాలు, మాకు అభివృద్ధి చేయవలసిన లేదని, అంటే నేను అభివృద్ధి కోరుకోవట్లేదనే భావన మీకు ఎవరికైనా కలిగిస్తే క్షమించండి. ఇక్కడ ఇంక ఈ రౌడీ మూకలందరూ ఇక్కడ దిగి విశాఖపట్నాన్ని కొల్లగొట్టడం కోసం ఇస్తున్నటువంటి ప్లాన్ ఇది. నేను కావాలంటే ఇది జరిగిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత నేను ప్రూవ్ చేస్తాను ఎవిడెన్స్తో సహా. నేను ఊరకనే ఎవరి మీద పడితే వారి మీద అభియోగాలు చెప్పడానికి ఇష్టపడినటువంటి మనిషిని నేను. ఈ ఒక్క విశాఖపట్నంకి వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు గట్టిగా మాట్లాడాలి, నిజం చెప్పాలనే భావంతో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. విశాఖపట్నంకి ఏం తీసుకొస్తారని చెప్పారండి? అభివృద్ధి జరగదని ఎందుకన్నానంటే, మీరు అడిగిన ప్రశ్నకి కేవలం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తే, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా చేస్తే ఇక్కడికి వచ్చేది సెక్రటేరియట్. అంటే ఇప్పటికే హైదరాబాద్ నుండి వచ్చినటువంటి వాళ్ళు శుక్రవారం అయితే అటు పోతున్నారు ఎంప్లాయీస్ అందరూ. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ కోసం ఇక్కడ బ్లాక్ కడితే, ఈ ఎంప్లాయీస్ కోసమే ఇక్కడ సెక్రటేరియట్ పెడితే మరలా మొదలవుతారన్నమాట. ఇక్కడ తీసుకొని వచ్చి ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా ఇక్కడ మాకు వైజాగ్లో కూడా అప్పుడే JC1, JC2 అని పెట్టారు. JC2 ఇంతవరకు లేదు. ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు 24, 22A కింద 1000 ఎకరాలు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇది గవర్నమెంట్ భూములని, ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటివన్నీ గవర్నమెంట్ వన్ నోటిఫికేషన్ చేస్తే, ఇప్పుడు ఆ నోటిఫికేషన్ చేసినటువంటి భూములన్నిటినీ పూర్తిగా స్వాహా చేయడం కోసం ఈరోజు ఒక సెల్ కూడా పెట్టారు. ఇది మీకు తర్వాత నెలల్లో ఎన్ని జీవోలు వచ్చాయి, ఎన్ని విడుదల చేశారనేది ఇది ఖచ్చితంగా ప్రూవ్ అయితే నేను చెప్పదలుచుకున్నాను. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ క్యాపిటల్ పెడతాడు అని గందరగోళం సృష్టించడానికి చెప్పాడా లేదా అని చెప్పాలంటే ఆయన గురించి చాలా విషయాలు ఇప్పుడు నేను మాట్లాడాలి. మీరు అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఆయన మాట్లాడాడు, 35 వేల ఎకరాలు ఖచ్చితంగా కావాలి, కొత్త రాజధాని ఏమో గుంటూరు విజయవాడ మధ్యలోనే ఉండాలని అసెంబ్లీలో మాట్లాడినటువంటి క్లిప్పింగ్లన్నీ మనం చూసాం. ఈరోజు దేనికి మారుస్తున్నాడు? ఇక్కడ విశాఖపట్నంకి వచ్చి 30,000 కాదు, గవర్నమెంట్ భూమి కాకుండా ప్రైవేటు భూములు ఏవైనా 5,000 ఎకరాలు ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారా, 5,000 ఎకరాలు ఇక్కడ సంపాదించమనండి. సంపాదించలేరు, ఇక్కడ ఆ పరిస్థితులు లేవు. అక్కడ ఎందుకో వాళ్ళు మంచి కానీ చెడ్డ కానీ దీని గురించి ఒక కమ్యూనిటీకి ఎవరైనా అంటగడితే నేను అసహించుకుంటాను కూడా. అక్కడికి నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళాను. మేము ఈ భూములు ఇచ్చింది కేవలం తెలుగువారి రాజధాని గురించి ఇచ్చామండి. ఈ భూములు ఇక్కడ తెలుగువారు అందరూ వచ్చి ఇక్కడ ఉంటారంటే ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పక్షాన మాట్లాడుతున్నటువంటి వారికి అమరావతి వెళ్తే వాళ్ళనుకున్నట్టుగా ఆ భూముల్ని కబ్జా చేయడానికి వీలవదు కాబట్టి కొత్త ప్రాంతాన్ని ఎన్నుకున్నారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఖచ్చితంగా అక్కడ వీళ్ళ ఆటలు సాగు. సభారి గారు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మీరు చెప్తున్నారు విశాఖలో రౌడీ ముక్కలు రాజ్యం చేస్తాయి, రాజధాని ఇక్కడికి వస్తాయని మీరు చెప్తున్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీకేమైనా సమాచారం ఉందా విశాఖలో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని? ఎవరు అక్కడికి వచ్చే రౌడీ ముక్కలు ఎవరు అనుకుంటున్నారు? నేను ఇప్పటికే నా దగ్గర ఖచ్చితంగా పెట్టారు, కానీ రికార్డెడ్గా మీకు చూపించడం కోసం వెయిట్ చేయాలి. వాళ్ళు ఇక్కడికి వస్తే ఆ విషయాలన్నీ బయట పెడతాను. నేను బయట పెట్టడానికి కావలసినటువంటి ఆధారాలు ఉన్నాయి. అంటే ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదండి, వాళ్ళు ఇక్కడికి వస్తారా రారనేదే నా ఆలోచన. నేను అనుకుంటున్నాను రారు. రానప్పుడు ఈ మాకు ముడసర్లావ్ అని ఒకటి ఉంది, అది పెద్ద పార్క్ కూడా, అది ముడసర్లావ్ అని మేమంటాం. ఇప్పుడున్నటువంటి ప్రాంతాన్నేమో హనుమంత్ వాక్ జంక్షన్ నుండి ఆ ప్రాంతాన్ని వేరే పార్క్ కింద చూస్తారు.
ఆ ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలకి బీఆర్టీఎస్ రోడ్లేసి గత పదేళ్లుగా రుమాలేసి కూర్చున్నారు. ఇంచుమించుగా ఒక 300-400 ఎకరాల భూమి అక్కడ ఉంది. రోడ్లేసారు, కనీసం ఒక ఇల్లు లేదు. అక్కడికి వెళ్ళడానికి కూడా ఎవరు సాహసించరు. ఆల్రెడీ ఆక్యుపై చేస్తున్నారు, అవన్నీ బయటకు వస్తాయి. అంటే ముందు నేను ఎందుకు చెప్తున్నానంటే, నరసింహారావు గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అది చెప్పి ఎందుకు మార్చాలనుకుంటున్నారంటే మీకు అర్థమవుతుంది. లేటెస్ట్గా ప్రతి విషయాన్ని అతను ఎందుకు మార్చి చెప్తున్నాడో నాకు అర్థమవట్లేదు. మొన్న రాజ్యసభలో ఎన్ఆర్సీ బిల్లుకేమో మద్దతు ఇచ్చారు, ఇక్కడికి వచ్చి ఈరోజు ఏమో దానికి వ్యతిరేకంగా నేను మీకు ముస్లిమ్స్కి మద్దతుగా ఇస్తానని చెప్తున్నాడు. ఇంకొక విషయం ఇందాక మీ దాంట్లో ఇంట్రడక్షన్లో చెప్తున్నారు, ఉద్యమాలు 7 నెలలు అని. ఈ మాట నేను ఎందుకు అంటానంటే, కట్ అయింది, ఈ మాట నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే, మీ ఫోన్ కట్ అయిందండి, మీకు వినిపిస్తుందండి? వినిపిస్తుంది సభారు గారు, క్యారియర్ ఫోన్ కట్ అయింది, మీకు వినిపిస్తుందండి? వినిపిస్తుంది, వినిపిస్తుంది క్యారియర్. శివరా గారు, యా వినిపిస్తుంది క్యారియర్, వినిపిస్తుంది సభారు గారు. నా ఫోన్ కట్ అయింది, మీకు వినిపిస్తుందా? రైట్. సో రెండు విషయాలు ఇక్కడ చెప్పాలి నరసింహరావు గారు. రైట్, ఒకదాని తర్వాత కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, లక్షల కోట్ల అవినీతి జరిగింది. అప్పుడు కూడా నేను చెప్పాను, బడ్జెట్టే 100,000 అయితే 500,000 కోట్లు ఎలా తినేశారని. మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ 10,000 కోట్లు 20,000 కోట్లు కొట్టేశారు చంద్రబాబు నాయుడు టీం, తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఇంత కొట్టేశారు పలానా విధంగా ఒక్కటి ప్రూవ్ చేస్తే అతన్ని నమ్మడానికి అవకాశం ఉండేది. రెండోది, ఎలక్షన్ ముందు నాకు 25 ఇస్తే, నాకు ఇస్తే 25 నాకు ఇస్తే మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఇచ్చారు. ప్రత్యేక హోదా ఎంత తెచ్చాడో చూస్తున్నాం మనం. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, ఈ విభజన తర్వాత తెలుగు రాష్ట్రం కష్టాల్లో ఉంటే, ఎంత అన్యాయం జరిగితే కేసీఆర్తో కలిసి మేము కూర్చొని మాట్లాడి అన్ని సెటిల్ చేస్తామన్నారు. ఇన్నిసార్లు కలిశారు, పాత విషయాలు ఏమైనా ఒక్కటైనా సెటిల్ అయిందా మీరు చూడండి నరసింహారావు, ఒక్క విషయం ఏదైనా సెటిల్ అయిందా? ఏది ఒక్క విషయం కూడా జరగకుండా ఇలా మాటలు చెప్పుకుంటూ ఒక్కటే ఏం చెప్పినా నా నవరత్నాలు ఖచ్చితంగా ఇమ్మనండి. కాపు మహిళకు 10,000, ఆటోకి 10,000, మగ్గానికి 10,000. మీరు ఈ రాష్ట్రంలో 7 నెలల్లో ఈ రాష్ట్రం నుండి వెళ్ళిపోయినటువంటి కంపెనీలు, అదానీ పోయింది, అంబానీ పోయాడు, లల్లు పోయాడు, అది సింగపూర్ కన్సార్టియం పోయిన లిస్ట్ ఎన్ని కావలసిందని చెప్తాను. వచ్చిన లిస్టు ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దయచేసి చెప్పండి, ఆలోచించండి. ప్రతిసారి ప్రొటెక్ట్ చేస్తూ అబద్ధాలు చెప్పొద్దని నేను కోరుకుంటున్నాను. వారిని ఎవరు అంటున్నారు 2 రోజుల్లో తేరుస్తాను, ఇందాక ఏదో ఒక మంత్రి అంటున్నాడు, తేల్చి చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొట్టేసి ఉండుంటే జైల్లో పెట్టేయండి, మీరు సంతోషిస్తాం. రైట్, ఒకవేళ జరిగి ఉంటే కూడా ప్రధానంగా సభారి గారు ప్రధానంగా రాజధానికి సంబంధించి పదే పదే ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చేసిన విమర్శలు, అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, ఆ ప్రాంతంలో రాజధాని కడితే స్ట్రాంగ్గా ఉండే పరిస్థితి ఉండదు, అక్కడ కట్టడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో 100,000 కోట్లు పెట్టి మేము అక్కడ రాజధాని కట్టలేము, ఇవన్నీ మాటలు మాట్లాడారు. కానీ జిఎన్ రావు కమిటీ చెప్పింది అధికార వికేంద్రీకరణ ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, కాబట్టి రాజధాని మేము విశాఖలో పెడుతున్నాం, హైకోర్టుని కర్నూలులో పెడుతున్నాం అని చెప్తున్నారు. రెండు సింక్ అవుట్లు ఏ రకంగా చూస్తారు దాన్ని నరసింహారావు గారు? మీకు కాస్త హైదరాబాద్లో ఉన్నారు, మీకు కొంత అవగాహన ఉంది. అసలు ఈ కమిటీ అండి, వీడు కమిటీయా, ఇది కమిటీయా, ఇదా కమిటీ, శ్రీకృష్ణ కమిటీ. అంత అగ్గి రాజేస్తున్న టైంలో కూడా అన్ని ప్రాంతాలకి తిరిగి శ్రీకృష్ణ కమిటీయే డైరెక్ట్గా చెప్పింది విభజించవద్దని కూడా చెప్పింది. అది పర్ఫెక్ట్గా న్యాయబద్ధంగా ప్రజా అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసి ఒక జస్టిస్ ఇచ్చినటువంటిది. చంద్రబాబు నాయుడు వేసినటువంటి కాపు రిజర్వేషన్ గురించి ఊరూరు తిరిగారు, తిరిగి ఆ ఊర్లో అభిప్రాయం తీసుకొని అసెంబ్లీలో పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి పార్లమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాడు. ఈ కమిటీ ఎవడండి? హైదరాబాద్లో ఉన్నాడు ఒకడు, చెన్నైలో ఉన్నోడు తీసుకొని వచ్చి ఆ కమిటీతోటేమో నాటకాలు ఆడించి ఒక అడ్డు పెట్టుకొని కమిటీ పేరు చెప్పి ఈ రాష్ట్రాన్ని ఇంకా విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆవేదంతో నేను మాట్లాడుతున్నాను. విశాఖపట్నం గురించి వచ్చింది కాబట్టి ఈ విషయాలు మాట్లాడతాను. ఇప్పటి వరకు రాష్ట్రం లేదో తగలబడుతున్నారు,
వరదలు వస్తే ఏం చేశారో చూసాం, అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. అయినా సహనంతో ఊరుకున్నా ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి ఈ తెలుగువారిని మీ రాజకీయం కోసం, మీకున్న కక్షలు కావేశాలు తీర్చుకోవడం కోసం, మీకున్నటువంటి కోపతాపాలు ఇతరుల మీద వ్యక్తిగతంగా కోపాలు తీసుకోవడం కోసం రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి, అతను అనుచరులను కూడా నేను కోరుతున్నాను. మాట్లాడితే గ్రాఫిక్స్ చూపించాడు, ఏం చేశాడు అమరావతిలో అని అడుగుతున్నారు. ఈ 6 నెలలు కానీ ప్రభుత్వం పనిచేసి ఉండుంటే ఇప్పటికే అక్కడున్నటువంటి ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ, మినిస్టర్ క్వార్టర్స్ కానీ, లేదా జ్యుడిషియల్ క్వార్టర్స్ కానీ అన్నీ తయారైపోయి ఉండేవి. నువ్వు 7 నెలలు బట్టి ఈ పని చేయలేదు. అట్లాగే పోలవరం రోజు సోమవారం పనిచేసుకుంటూ 73% కంప్లీట్ చేస్తే రివర్స్ టెండరింగ్ అని పేర్చి, ఓకే రివర్స్ టెండరింగ్ ప్రూవ్ చేస్తే కేసు పెట్టి లోపటేయండి. అది చేయలేశారు కదా, దాన్ని అట్లా పెట్టారు. అభివృద్ధి జరగవలసినవి ఆపి పక్కన పెడుతున్నారు, కొత్తవి ఏమి రాకుంటున్నాయి, పాత కంపెనీలన్నీ అగ్రిమెంట్లన్నీ పోతుంటే ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా నేను బాధపడుతున్నాను. నరసింహరావు గారు, నా ఆవేదన ఈరోజు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలని కాదు, కానీ ప్రభుత్వం వైఫల్యం గురించి చెప్పండి నరసింహరావు గారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. సభావారి గారు, గడిచిన వారం రోజులుగా రాజధాని ప్రాంతంలో రైతులు రాత్రింబవళ్లు ఆందోళన చేస్తున్నారు, రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు, కుటుంబాలతో సహా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు, స్కూల్కెళ్లే పిల్లలతో సహా రైతులు మహిళలు అందరూ కూడా వచ్చి రోడ్లపైనే ఉండి ఆందోళన చేస్తున్న పరిస్థితి. తమ భవిష్యత్ ఏమవుతుందో అని ప్రభుత్వం చెప్తోంది, ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తామని. రాజధానిని అక్కడ నుంచి వైజాగ్ షిఫ్ట్ చేసి ఏ రకంగా అక్కడ ప్లాట్లు డెవలప్ చేస్తారు, ఏ రకమైన ప్లాట్లు మాకు ఇస్తారు అనే దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ప్రాపర్ ఆన్సర్ రావట్లేదు. నరసింహరావు గారు, ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాకుండా మిగతా ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మంత్రులు 4-5 రోజు అబద్ధాలు చెప్తున్నారండి వాళ్ళు. ఎట్లా రాజధాని అమరావతిలో ఉండి తీరాలి, రాజధానికి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో, ఒక రాజధాని కావాలి అని అనుకుంటే ఎన్నో ఊహించుకున్నామండి. ఎంత ఊహించుకున్నామంటే మొత్తం భారతదేశంలో ఒక గొప్ప రాజధానిగా తయారవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏరియా. ఆ రోజేమో ఈ భూములు ఖరీదైనవి ఎందుకు తీసుకుంటున్నారన్న. రెండోది, ఇక్కడ ఒక చిన్న విషయం వెనక్కి వెళ్తాను నరసింహారావు గారు. యా సార్ ప్లీజ్. మీరు గ్రాఫిక్స్ చూపించారు, రాజధానులు ఏమీ చేయలేదు అనే ఒక మాట అన్నారు. ఆ మాటకు నేను చెప్పేది ఏంటంటే 35,000 ఎకరాలు ఎక్వైర్ చేయడానికే 2 సంవత్సరాలు పట్టింది. ఆ ఎక్వైర్ చేసిన భూములను కట్టనివ్వకుండా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు ప్రతిరోజు కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో, గ్రీన్ బెల్ట్లో ప్రతి దగ్గర కేసేసి 1.5 సంవత్సరం వరకు కూడా కన్స్ట్రక్షన్కి అలౌ చేయలేదు ఈ దుర్మార్గులు. 1.5 సంవత్సరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఈ బిల్డింగ్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేసి అందుకే ఆయన చేతులకు దండం పెట్టాడు. ఒక్కసారి ఇస్తే ఈ రాష్ట్రం అన్ని ట్రాక్ పోలవరం కంప్లీట్ అయ్యేది, ఈ అమరావతి కంప్లీట్ అయ్యేది, ఈ ప్రాబ్లం ఉండకపోయి ఉండేది. ఒక ప్లాన్డ్ సిటీ కావాలి నరసింహారావు గారు. ఇప్పుడు కావాల్సింది ఉన్న దాంట్లో అక్కడ కోర్టు బెంచి పెడతాను, ఒక హైకోర్టు బెంచ్ పెడతాను, ఇక్కడ తీసుకొని సెక్రటేరియట్ పెడది. కేవలం పొలిటికల్గా కన్ఫ్యూజన్లో ఉండి ప్రభుత్వం తాలూకా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి నడిపిస్తున్నటువంటి నాటకంగానే నేను చూస్తున్నాను. ఒక ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు చేసిన అభియోగాల్ని పూర్తిగా కలెక్టర్లు వాళ్ళ దగ్గర ఉంటారు, రెవెన్యూ రికార్డులు వాళ్ళ దగ్గర ఉంటాయి, మంత్రులు వాళ్ళ దగ్గర ఉన్నారు, గవర్నమెంట్ అఫీషియల్స్ అంతా వాళ్ళ దగ్గర ఉన్నారు. 7 నెలల్లో గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుని వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారంటే అభివృద్ధి పక్కన పెట్టండి. దీంట్లోనే వాళ్ళ తాలూకా అసమర్థత, వాళ్ళు ప్రత్యర్థి, అతన్ని జైల్లో పెట్టాలి, అతను కోట్లు తినేశాడు, అతను లోపటేయాలి, అతను అంత కరప్టెడ్ లేదని చెప్పినటువంటి వాళ్ళు నీకు ప్రజలు నమ్మి అతను దొంగేమో, ఇతను కప్పు చెప్తే దొంగతనం అంతా బయట పెడతారేమో అని ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారండి 150 మంది ఎమ్మెల్యేలను ఇస్తే 6 నెలల్లో ఒక్క అభియోగాన్ని ఎందుకు మీరు ప్రూవ్ చేయలేకపోయారు? ఇది మీ అసమర్థతకి ఇంతకంటే వేరేదే. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు సభావారి గారు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు బాలకృష్ణ గారు, వియాంకుడుకు సంబంధించి కొన్ని భూములు ఉన్నాయి, హెరిటేజ్కి సంబంధించి కొన్ని భూములు ఉన్నాయి, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రులకు సంబంధించిన భూములు కొన్నారు. ఇదంతా కూడా రాజధాని అక్కడికి వస్తుంది కాబట్టి ఆ టైంలో భూములు కొన్నారు. ఇవి అసెంబ్లీలోనే మేము చెప్పాం. ఇంకా అంతకంటే ప్రోబ్ ఏం కావాలి, అంతకంటే వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారు అనే దానికి ఆధారాలు ఏం కావాలి అనేది మంత్రులు మాట్లాడుతున్నమాట. నరసింహారావు గారు, మీరు సాధారణమైనటువంటి ఒక ఉద్యోగం అనుకోండి, మీరు
ఒక సాధారణమైనటువంటి కొంచెం డబ్బులు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, రేపు విశాఖపట్నంలో విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అవుతుందంటే మీరు ఒక 200 గజాలు కొనుక్కుంటారండి, డబ్బున్నోళ్ళేమో 20 ఎకరాలు కొంటారండి, లేకపోతే 10 ఎకరాలు కొంటారు. మీరు ఓకే ఊరకనే ప్రతిపక్షంలో ఉంటప్పుడు అభియోగం కాకుండా అధికారంలో ఉంటప్పుడు బయట పెట్టడానికి 6 నెలల తర్వాత ఇంకో 2 రోజుల్లో బయట పెడతామని అంటున్నాడు ఒక ఆయన. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం జరిగిందండి. నేను మద్యపాన నిషేధాన్ని కంప్లీట్గా తగ్గించాలి, ఆపాలని ప్రయత్నం చేస్తే 50,000 మంది రోడ్డు మీద బ్రతుకుతున్నటువంటి ప్రభుత్వం రూపాయి కూడా అవసరం లేకుండా ఆ మద్యపాన వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళ పొట్టలన్నీ కొట్టావు. ఓకే ప్రభుత్వం పెట్టావు, షాపులు ఎవరినో పెడతావని అనుకుందాం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటండి, మా ఏరియాకి రండి, ట్రైబల్ ఏరియాలో శుభ్రంగా వంటసారాలు తయారవుతున్నాయి. ఇది అయిపోయింది, దీని పని అయిపోయింది. దాంట్లో మొత్తంగా గంత గొప్పగా ఎంత లాభం పొందాలో అంత లాభం పర్సనల్గా నువ్వు పొందుతూ 50,000 మంది ఉద్యోగాలు లేకుండా చేసి పారేశావు. మీరు ఇందా చెప్పారు చూసారా, ఎమ్మెల్యేలకు ఉన్నాయి, మంత్రులకు ఉన్నాయి, డబ్బులిచ్చి కొనుక్కున్నటువంటి భూములకి ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటండి? డబ్బులిచ్చి కొనుక్కుంటారు, రేపు మీరు రాధాకృష్ణ గారు ఎక్కడో 10 ఎకరాలు కొంటారండి వైజాగ్ వచ్చి, ఏంటి ఇన్సైడ్ ట్రేడింగ్? లేదా రాజధాని ప్రకటనకు ముందు, రాజధాని ప్రకటనకు ముందు అక్కడ భూములు కొన్నారు, రాజధాని ప్రకటనకు ముందు అక్కడ భూములు కొన్నారు అనేది వాళ్ళు చేస్తున్న అభియోగం. రాజధాని అక్కడికి వస్తుందనే విషయం ముందుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసు కాబట్టి అక్కడ భూములు కొన్నారు అని. నరసింహారావు గారు, నేను ఇప్పటికీ నేను చెప్తున్నాను, దాన్ని దయచేసి తప్పుగా చూడ మీకు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళైతే మూర్ఖులు, వాళ్ళకి చేస్తున్న ఆరోపణలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఎక్కడైనా ఎక్విషన్ చేస్తున్నారని నన్ను నన్ను మీరు అన్నది రైట్. ఓకే ఇప్పుడు క్యాపిటల్ పెడతామనేది దాయగలమండి, పలాన ఏరియాలో సర్వే చేయాలండి, పలాన దగ్గర భూములు మనకి 30,000 ఎకరాలు కావాలంటప్పుడు పలాన ఏరియాలో అయితే ఒంగోలు అనుకోవచ్చు, లేకపోతే గుంటూరు దగ్గర ఇది అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఏదైతే ఉందో అమరావతి తాళ్ళూరు అక్కడ వచ్చి సర్వే జరుగుతున్నప్పుడు తెలివైనటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సరౌండింగ్స్లో భూములు కొనుక్కుంటారు. అది తప్పెలుగా అవుతుందని నేను అడుగుతున్నాను. రైతుకు డబ్బులు ఇచ్చి ఎకరం అప్పుడు 10 లక్షలు ఉంటే 20 లక్షలు కొనొచ్చు, 20 లక్షలది ఇప్పుడు 2 కోట్లు అవ్వచ్చు. కానీ బిజినెస్ చేసుకున్నటువంటి ఇప్పుడు మురళీమోహన్ ఉన్నారు, అతని మీద కూడా ఆరోపణ చేస్తే డైరెక్ట్గా వచ్చాడు, నేను రైతుల రేట్ దగ్గర రైట్ రాయల్గా డబ్బులు ఇచ్చి కొన్నాను, మీలాగ దోచుకోలేదు, ఒక్క ఎవరైనా మీ అభియోగం ఉంటే చూపించమన్నారు. సరే మీరు అన్నట్టు సుజనా చౌదరి కొనుక్కున్నారు, సీఎం రమేష్ కొనుక్కున్నాడు, లేకపోతే నారాయణ కొనుక్కున్నాడు, ఏంటట వాళ్ళు కొన్నది ఏంటి? భూములు ఇచ్చి డబ్బులు కొనుక్కున్నారు ఆ సరౌండింగ్స్లో, ఏంటి తప్పు? అమ్మితే కొనుక్కోగలరు, కానీ అమ్మకుంటే ఎవరు కొనుక్కో? నేను వాళ్ళని సమర్థించట్లేదు. బిజినెస్గా ఎక్కడైతే ఒక ఇండస్ట్రీ, మొన్న నేను హంపి వెళ్ళానండి, హంపి వెళ్ళి వస్తుంటే ఆ కియా మోటార్స్ చూశాను, అనంతపురం నుండి లేపాక్షి చూసి మొదటిసారి, నేను ఎప్పుడూ విశాఖపట్నం విడిచి వెళ్ళలేదు. ఆ కియా మోటార్ చూస్తే బహుశా జగన్మోహన్ రెడ్డి మొన్న ఇనాగ్రేషన్ అని పేరుతో వెళ్ళాడు, ఆయన చూస్తే ఈ కియా మోటార్స్న మనం అబాస్ పాల్ చేసి ఎదురుగా టెంట్ పెట్టి ఇలా చేసామని ఖచ్చితంగా ఫీల్ అయి ఉంటాడు. ఆ ఫ్యాక్టరీలో క్రమశిక్షణ కనిపిస్తుంది. అలాంటి ఇండస్ట్రీ ఎవరైనా తేగలరండి? ఇప్పుడు మీరు